హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చేపలు ఎలా క్లీన్ చేయాలి, ఎలా కర్రీ చేయాలో చూద్దాం. ముందుగా ఒక కేజీ చేపని తీసుకొని దాన్ని పసుపుతో పైన ఉన్న దాన్ని మొత్తం క్లీన్గా గీకాలి. ఇప్పుడు చేప పక్కన ఉన్న రెక్కల్ని కోసివేయాలి. ఇప్పుడు మనం గరుగుబండ మీద వేసి రుద్దాలండి. మనం బూడిద వేసుకొని సాల్ట్ వేసుకొని రుద్దితే ఇంకా బాగా పోతుంది. ఇప్పుడు చేప తల భాగం ఉన్న ఒక పక్కన తీసి కోసి దాంట్లో వేస్ట్ మొత్తం తీసివేయాలి. ఇప్పుడు రెండో పక్కన ఉన్న దాన్ని కూడా అలాగే చేసి దానిలోనే వేస్ట్ మొత్తం తీసివేయాలి. ఇప్పుడు మనం చేపని ఇలా కోసేటప్పుడు మనకు అర్థమవుతుంది చేప ఎలా ఉంది అని. ఇలా తీసిన తర్వాత మనం చేపని మళ్ళీ క్లీన్గా ఉండాలి అంటే మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేసుకొని రుద్దాలి. ఇప్పుడు మనం ఎలాగైతే చేపల ముక్కలుగా కోసుకుంటామో అలాగ కోసుకో. అందుకు ఆ వెళ్ళవద్దు ఉంది కదండి, అది తౌడు, ఏమీ అనుకోవద్దు. తౌడు తింటుంది కదా చేపలు అవి. ఇప్పుడు దా ముక్కలో ఉన్న వేస్ట్ని మొత్తం తీసివేయాలి, అప్పుడు నీట్గా ఉంటుంది ముక్క అనేది. ఇప్పుడు ఒక గిన్నెలో కానీ బకెట్లో కానీ కొద్దిగా పెరుగు సాల్ట్ వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు చేయాలి, అప్పుడు ముక్కలు తెల్లగా వస్తాయి. ఇప్పుడు వాటర్ వేసుకొని కడుక్కోవాలండి. ఇప్పుడు తర్వాత తాలింపు వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకోవాలి. ఆ తర్వాత ఒక ఆనియన్ కోసుకొని ముక్కలుగా చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని పులుసు దాంట్లో పోయాలి. కొద్దిగా పసుపు, తగినంత కారం వేసుకొని కలబెట్టాలి. ఇప్పుడు ముక్కలని వీడియోలో చూపిస్తున్నట్లు వేయండి. మనం గరితో కలపకూడదండి, ముక్కలు చెదురుగా అవుతాయి. చూడండి, ఆయిల్ పైకి వస్తే ముక్క ఉడికింది. ఇందులో మసాలాలు ఏమి అవసరం లేదండి, కొద్దిగా మెంతి పొడి వేస్తే చాలు. మళ్ళీ చేపల పులుసు రెడీ. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.